श्रीगुरुभ्यो नमः गुरवे सर्वलोकानां विशजे भवरोगिनां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमदं वरिष्ठं वादात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि ఓం మరీంగరాసన గరిబిదానలసికామం సౌహలేం కళావిబ్రతిం సౌవర్ణాం వరదారణిం వరసధాందోదాం ద్రినేత్రోజల వందే పుస్తకభాషమం కుశుదరాం శ్రద్ధోషదా ముజ్జలాం ద్వాం గౌరీంద్రప్రామ పరాత్రకలాం శ్రీశక్రసించారిణిం ఓం ప్రేక్షక మహాశయలందరికీ జూలై 11వ తేదీకు రెండు వేల ఇరవై మూడు మంగళవారము శుభోదయము శ్రీ శోభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు ఆషాఢ మాసము బహుళ నవమి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషముల వరకు ఉంటుంది అశ్విని నక్షత్రము రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రంలోని ప్రవేశిస్తుంది అమృత గడియలు సాయంత్రం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషముల నుండి సాయంత్రము ఐదు గంటల యాభై రెండు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల ముప్పై ఐదు నిమిషములు వర్జము రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషముల ఉంటుంది దుర్ముహూర్తము ఉదయము ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషముల వరకు ఉంటుంది మరియు రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషం వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది యమగండము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశి మకర రాశి మకర రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది మంగళవారం రోజున రాహుగ్రానికి కుజగ్రానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున మంగళవారం రోజున కుజగ్రాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్రాహునికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగపీడోపశాంతే అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్న కూడా తొలగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది కుజగ్రాన్ని ప్రీతికరంగా పగడం రత్నం ధరించడం వల్ల విషయ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాసులు మేషరాశి వృచ్చక రాశి ఈ రెండు రాసుల వారు కూడా కందులు దానం చేసి పగడం రత్నం ధరించడం వల్ల విషేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే మేషరాశి వారు ఎర్రచన వృక్షాన్ని పృచ్కి రాశివారు సన్న చెట్టును పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషోను ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో కుజుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు మృగిశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రం వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగన రత్రం ధరించడం వల్ల విశేషాను ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును మృగిశిరా నక్షత్రం వారు నల్లచంద్ర వృక్షాన్ని నక్షత్రం వారు మారేడు వృక్షాన్ని చిత్తా నక్షత్రం వారు మారేడు వృక్షాన్ని ధనిష్ఠ నక్షత్రం వారు జమి వృక్షాన్ని పూజించిన మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేష ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే కుజకిరాని ప్రీతికరంగా ధరనీ గర్భ సంబోధం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం మంగళం ప్రణమామ్యహము యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారు వారి కుజగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుకృత మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి అలాగే ఆరోగ్యం చెక్కబడుతుంది వివాహంగానే స్త్రీ పురుషులకు త్వరతగతులు వివాహం జరుగుతుంది కుజదోష నివారణ అవుతుంది సర్పదోష నివారణ అవుతుంది గమనించగలరు అలాగే మంగళవారం రోజున రాహుగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున రాహుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్రాహునికి నీలిరంగు వస్త్రంలో మినుములు దానం చేయడం వలన చక్షుపీడోపచాంత అనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలిగిపోతాయి కంటి చూపు బాగా కనిపిస్తుంది రాహుగ్రహాన్ని ప్రీతికరంగా కనుతనం తనం ధరించినడల రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము ఇరవై ఏడు నక్షత్రములలో రాహు అధిపతి అయినటువంటి నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతబిషము ఈ మూడు నక్షత్రం వారికి కూడా రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమీదిగా నృత్యం ధరించడం వల్ల విశేషను ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణదేగను స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని శతబిష నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించిన డల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోవడం వల్ల విశేషను ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును అలాగే రాహుగ్రాన్ని ప్రీతికరంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి రాహుగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి అంతా మీకు శుభం జరుగుతుంది గమనించగలరు మంగళవారం రోజున రాహుకాల సమయం మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషంలో ఈ సమయంలో దేవీ దేవతలకు అనగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గా భవానికి ప్రీతికరంగా నిమ్మకాయ దీపాలు వెలిగించి లలితాశాహసం కుంకుమార్చన కానీ పారాయణ కానీ చేసుకునేటలా ఎలాంటి అవరోధలను కూడా తొలగిపోతాయి వివాహంగానే స్త్రీ పురుషులకు త్వరతగతులు వివాహం జరుగుతుంది సంతాన సౌక్యం బాగుంటుంది ఎలాంటి అవరోధలను కూడా తొలగిపోతాయి గమనించగలరు అలాగే మంగళవారం రోజున సంతాన దేవుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉదయం పంచాప్రతాభిషేకాలు జరిపించండి కందులు దానం చేయండి మినుములు దానం చేయండి తద్వారా సంతాన సౌక్యం ఉంటుంది కాలసర్పదోషము కుజుదోషము తొలిగిపోతుంది సర్పదోషం తొలగిపోతుంది వివాహంగానే స్త్రీ పురుషులకు త్వరతగతిలో వివాహం జరుగుతుంది వివాహ ప్రతిబంధక దోషాలన్నీ కూడా తొలిగిపోతాయి గమనించగలరు అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతిదాయకము కావున ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా ఉదయం ఆంజనేయ స్వామి వారికి పంచామృతభిషేకాలు జరిపించండి ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా సింధూరం ధరింపజేయండి ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా హనుమత్ బడబాల స్తోత్రంతో కానీ ఆంజనేయ స్వామి దండగంతో కానీ హనుమాన్ రక్షా స్తోత్రంతో కానీ హనుమాన్ చాలీసా కానీ సుందరకాండ పారాయణ కానీ చేసుకునేటలా షాకిని ఢాకిని గాలి దయమ్ములను గురు తురిగిపోయి సర్వదా సర్వత్రా స్వామి మమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు గమనించగలరు అలాగే మంగళవారం రోజున దేవీ దేవతలు అయినటువంటి అమ్మవార్లకు ఎవరికైనా కూడా ఉదయం పంచామృత పంచామృతాభిషేకాలు జరిపించండి అమ్మవార్లకు ప్రీతికరంగా శక్తానుసారం అలంకరణ జరిపించండి అష్టోత్తర శితనామాలతోటి కానీ పుష్పార్చన కానీ కుంకుమార్చన కానీ దళితాశాసన కుంకుమార్చన కానీ పుష్పార్చన కానీ జరిపించుకోండి వీలైతే చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ జరిపించుకోండి కనీసం దేవి భాగవతం చేసుకునే ఏడలా ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి సర్వదా సర్వత్రా అమ్మవారిని రక్షిస్తూ ఉంటారు గమనించగలరు అలాగే మంగళవారం రోజున కుజగ్రహానికి అత్యంత ప్రీతిదాయం కాబట్టి కుజుడు అధిపతి అయినటువంటి రాసులు మేషరాశి వృచ్చిక రాశి ఈ రెండు రాసుల వారికి ఈ శోభకృత నవ సంవత్సరంలో జూలై మాసనందున మేషరాశి వారికి గ్రాసించాలని అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి నూతన గృహ నిర్మాణ ఫలప్రాప్తి మీకు లభిస్తుంది స్త్రీ సౌక్యం బాగా ఉంటుంది సంతాన సౌక్యం బాగా ఉంటుంది అలాగే వృక్షిక రాశి వారు కూడా గ్రహ అనుకూలంగా ఉందని చెప్పవచ్చును ఏదో రకంగా ధనం అనేది చేతికొందుతూ ఉంటుంది బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు సంతాన సౌక్యం బాగుంటుంది అలాగే అధికారుల యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది రావాల్సిన బాక్యులు వసూలవుతాయి తీర్చవలసిన అప్పులు కూడా తీర్చగలుగుతారు అంతా కూడా మీకు శుభం జరుగుతుంది జయశ్రీమన్నారాయణ్ ओ नमः शिवाय